రంగారెడ్డి జిల్లా పోచారం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో చోరీ జరిగింది. స్వామివారి పంచలోహ విగ్రహాలను గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. వీటి విలువ లక్ష రూపాయల వరకు ఉంటుందని ఆలయ చైర్మన్ కృష్ణ చెప్పారు. గతంలో కూడా ఆలయ హుండీని ఎత్తుకెళ్లినట్టు వివరించారు. సమీపంలో తాళం చెవి ఉండడంతో దొంగలు సులువుగా పంచలోహ విగ్రహాలను ఎత్తుకెళ్లినట్టు ఏసీపీ రాజు చెప్పారు. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కమిటీ చైర్మన్ కృష్ణ గారి దగ్గర నుంచి ఒక ఫిర్యాదు అందడం జరిగింది. పోచారం గ్రామం నుంచి సుమారు 1 కిలోమీటర్ దూరంలో ఉన్న పోచారం లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో ప్రధాన విగ్రహాలైన పంచలోక విగ్రహాలు రెండు కూడా కనిపించడం లేదని చెప్పగా సీన్ విజిట్ చేశాము. సీన్ విజిట్ చేసిన తర్వాత ఇక్కడ చూసినట్లయితే తాళం తీసింది. తాళం గురించి టెంపుల్ కమిటీ చైర్మన్ గారిని అడగగా కీస్ కూడా మన పూజారి వద్దనే ఉంటాయి, ఆయన తిరుపతికి వెళ్ళారని తెలిసింది. ఆ పూజారి కూడా కీస్ ఇక్కడనే పక్కనే ఉన్న టెంపుల్ కింద ఒక దీని కింద పెట్టి ఎవరన్నా అడిగితే కీస్ ఇచ్చేవారంట. ఆ క్రమంలో కీస్ అయితే అక్కడే ఉన్నాయి, తాళం పగలగొట్టినట్లయితే లేదు. దీని మీద క్లూస్ టీమ్ కూడా త్వరలో వచ్చి ఇప్పుడు ప్రింట్స్ అన్నీ కూడా తీసుకుంటాం. ఈ గ్రామంలో ఉండే బ్యాడ్ హ్యాడ్స్ని కాకుండా చుట్టుపక్కల వాళ్ళని చేసి త్వరగా ఈ కేసును ఛేదించి వాళ్ళ విగ్రహాల వరకు అందజేసినా ప్రయత్నం చేస్తారు. ఇది పంతుల దగ్గరే ఉంటుంది తాళం చేయి. పంతులు గిట్ట తిరుపతి పోయినట్టు 3 డేస్ అవుతుంది. పూజారి రోజు పెట్టి వెళ్ళిపోయిన నేను అంటున్నాడు. అది విషయం విగ్రహాలు గిట్ల ఏంటంటే పోయిన 5 సంవత్సరం కింద తీసుకొచ్చినాము. అప్పుడు 80,000 కాస్ట్ ఉన్నాయి సార్. తీసుకొచ్చి కళ్యాణం గిట్ల జరిగేసి గుళ్ళని పెట్టాము. ఇప్పటిదాకా అలాంటిది ఏం జరగలేదు. అది ఈ రోజు ఉదయం వచ్చి చూసేసరికల్లా ఈరోజు విగ్రహాలు కనిపించట్లేదు. అనిపెట్టి మేము గల్లపెట్టలు ఏం లేకుండా కాబట్టి ఏం చేయలేదు. ఇక ఈసారి ఇప్పుడు ఇదే ఫస్ట్ టైం ఇది విగ్రహాలు తీసుకుపోవడం ఇక్కడ నుంచి. 80,000 కాస్ట్ ఉండి అప్పుడే తీసుకొచ్చినాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనల్ స్టాఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.